అప్పుడు ఏంటి గోత్ర గొడవలు అయిపోయిన వన్ ఇయర్కి ప్రారంభించాడనమాట మొత్తం దేశమంతా పర్యటన. ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అతన్ని అబ్జెక్షన్ చేయలే, ఎందుకంటే అతను రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఏవో కొన్ని ఇవి పెట్టారు, ఆ ప్రకారంగా మీరు మీటింగ్ జరుపుకోవచ్చున్నారు. శివాజీ పార్క్ బాంబేలో చాలా పెద్ద మీటింగ్ జరిగింది మోడీ. ఆ ఉత్సాహంలో ఇంకా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు. హైదరాబాద్లో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షం, మిత్రపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోడీ గనక బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేస్తాం అని పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఒక నోటీస్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మోడీ గనక దిగాడా ఎక్కడా అరెస్ట్ చేస్తాం, తిరుగుటాపాలో ఫ్లైట్ ఎక్కించి గుజరాత్ పంపించేస్తాం, హైదరాబాద్లోకి రానివ్వం అని చెప్పాడు. మోడీ అన్నవాడి పెళ్ళాంబెట్లో లేరు, తల్లి తండ్రి లేరు, ఇరుగు పొరుగు లేరు. అతను పనేంటి ఇవన్నీ రాసుకుని గుర్తెట్టుకుని ఉంటాడు, ఎప్పుడు దొరుకుతాడో ఈ నేతం. నాకు తెలుసు మోడీతో కలిసి ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కొందరు ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఉద్యోగాలు మానేసి వచ్చేసారు. మోడీ ప్రధానమంత్రి అవగానే కబురు ఎట్టేశాడు అందరికీ, వచ్చేయండి అని ఒకటి తీసుకెళ్ళి ఒరిస్సాలో ఇన్ఛార్జి వాళ్ళు బయటికి రారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ పనాలు చేస్తారు, అందులో రాజమండ్రి వాళ్ళు కూడా ఉన్నారు. సీక్రెట్గా వాళ్ళకి అక్కడ డిప్యూటేషన్ వేస్తాడు అంతే వెళ్ళిపోయారు, అక్కడ జాయిన్ అయిపోయారు. ఏంట్రా మా మంచి సింగపూర్లో ఉద్యోగం చేసేవాడు ఒక ఫ్రెండ్ మావాడు, వాడు వెళ్ళిపోయి ఎక్కడో పని చేస్తున్నాడు. నువ్వేంటంటే లేదు సింగపూర్లో ఉద్యోగం రిజైన్ చేశాను, మోడీ రమ్మన్నాడు వచ్చానండి. అతనికి ఏమిటి ఇంకా పని, ఇదే ఎవడెవడు ఫస్టే ఉంటుంది ఆల్ఫాబెటికల్గా ఏ బి తర్వాత సి వస్తుంది, చంద్రబాబు నాయుడు 27/8/2003 డేట్ కూడా నోట్ చేసుకోండి, 27/7/2003 నాడు హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేసి తిరుగుటప్పాలో వెంటనే ప్లేన్ ఎక్కించి పంపించేస్తాం, నీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ ఊర్లోకి రావడానికని చెప్పినటువంటి మనిషి. ఎక్కడ భారతదేశంలో అతనికి అలా జరగాల, అమెరికా వాళ్ళు వేసాయమని అన్నారు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానివ్వమన్నాడు, మరి మర్చిపోతాడా? అవేమన్నా ఈయనకి ఆయన మర్చిపోలేదు నాకు తెలియదు, కానీ ఈయనకేమన్నా ఆ ఆందోళన ఉందా ఎందుకంతా? లేకపోతే జగన్ అండి ఈయన వచ్చి పరిటాల రవి గారు చచ్చిపోతే పరిటాల రవిని చంపేశారు. ఈయన వచ్చి మొత్తం అందరితో చెప్పాడు, అందరు అపాయింట్మెంట్లు తీసుకున్నాడు, రాజశేఖర్ రెడ్డి చంపేశాడని చెప్పాడు. ఇదేంటా మా కాంగ్రెస్ సీఎం, మా కాంగ్రెస్ పిఎం, నువ్వు వెళ్ళి మా సీఎం చంపేశాడని ఎలా ఆరోపణ చేస్తావు అని. అదేంటిది, అది పిఎం ప్రధానమంత్రి పార్టీ కాదు. మోడీ బీజేపీ వాడు అన్నది ఓకే, కానీ ఇప్పుడు అతను ప్రధానమంత్రి, ఎవడు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వాలి టైం ఉంటే, అతనికి ఇష్టమైతే ఇష్టమైంది ఇచ్చాడు. దాని మీద ఇంత ఉణికిపోయి ఇంత గొడవ చేసి నాకు అంత అవసరం కనబడలా. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు మర్డర్ కేసే చెప్పు, వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి మర్డర్ చేశాడని చెప్పు. డైరెక్ట్గా మర్డర్ చేశాడని ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేయడానికి వస్తుంటే నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఏముంది, మామూలే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి మీద చెప్తాడు. అది కాదు, వెనకాల ఏదో డిజైన్ ఉంది, అందుకే ఇంత షేక్ ముక్తారైపోయారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కనుక కరెక్ట్గా ఆయన ఏదైతే చెప్తూ ఉంటాడో అందులో 10% చేయగలిగితే 10% చాలు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆ గుడ్ విల్ ఉంటుంది. వేళ మీరు పని చేయటం అన్నది పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫోన్ కొడితే నీళ్లు పట్టు అంటే ఇక అంతకన్నా జనంలో రేపటి నుంచి సెల్ ఫోన్లోంచి నీళ్ళు వస్తాయని చెప్తారు. 6 నెలలు ఆగండి, ఫోన్ ఇలా నొక్కి వాటర్ మీద నొక్కి ఇలా అన్నారంటే గ్లాస్ నిండిపోతుంది, ఎవరు సెల్లో వాళ్ళ సెల్కి ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలలు మాత్రం చెప్తారండి, ఎందుకంటే ఆ 6 నెలలు ఎప్పటికీ రాదు. అలా లాక్ కలిగినటువంటి ఆ కెపాసిటీ ఆయనకు ఉంది, ఆ మీడియా మేనేజ్మెంట్ ఉంది, ఆ మ్యానిపులేషన్ ఉంది. కానీ నిజంగా చేయండి, పోలవరంలో మీ మీ డాష్బోర్డ్లో ఒకసారి పోలవరం నిజంగా అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూడండి, ఏం జరగట్లే అక్కడ. మీరు చెప్పే మాటల్లో 1% కూడా జరగట్లే. తర్వాత ఇంకొకటి నాకు ఇది చంద్రబాబు నాయుడు గారు డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏమనిపించిందండి, ఇంకోటి మాకీ అసోసియేట్స్ అని
ఒక కంపెనీ అమరావతి కన్స్ట్రక్షన్లో మార్చారు. జర్మన్నా జపనీస్ సార్? జపనీస్ కంపెనీ అండి. జనరల్గా ఇలాంటి కంపెనీలు దేశాలతో వ్యాపారాలు చేస్తాయి, రాష్ట్రాలతో చేయవు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేస్తున్నా వాళ్ళ లెక్క ప్రకారం ఇండియాతో వ్యాపారం చేస్తున్నట్టే. వాడు ఆ మాకి అన్నతను ఎంత డ్యామేజింగ్గా ఆంధ్రప్రదేశ్ని ఎంత డ్యామేజ్ చేశాడంటే, బీహార్ ఇంతకన్నా బెటర్ అన్నాడు. బీహార్ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్తాడు దేశం మొత్తంలో మా అంత అధ్వానమైన రాష్ట్రం కొట్టలేదు, దాన్ని తీసుకొచ్చి ట్రాక్ ఎక్కించడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని ఆయనే చెప్తాడు. ఇండియా మొత్తంలో మనం ఫస్టా సెకండా దెబ్బలాడుకుంటున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. అటువంటి దాని గురించి ఒక జపాన్ ఆర్కిటెక్ట్ వచ్చి ఇండియాలో వరస్ట్ స్టేట్ అనేటువంటి బీహార్ కన్నా బీహార్ ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ అన్నాడు. అంటూ ఇంకో మాట ఏమన్నాడంటే, కొత్తగా ఎవరికైతే ఇచ్చారో ఈ కాంట్రాక్టు వాళ్ళతోటి బాహుబలి ప్రొడ్యూసర్ డైరెక్టర్తో వెళ్ళి మాట్లాడన్నారు అని ఆర్టికల్ రాశాడు. అది ఎక్కడ మొత్తం ఈ ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా చూసేది. ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా అందరూ చదివేటువంటి ఒక ఆర్కిటెక్చరల్ మ్యాగజైన్లో మాకి అసోసియేట్స్ అనేటువంటి ఒక పెద్ద ఈ ఆర్కిటెక్చర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని ఎంత రెడిక్యులస్గా అంటే హాస్యాస్పదం చేస్తూ ఒక రాజధాని కడుతూ ఒక సినిమా డైరెక్టర్తో మాట్లాడి కట్టాలని అన్నారంటే, సినిమా అంటే ఇల్యూషన్, అది ఒక భ్రమ కల్పించటం. అటువంటి వాడితో మాట్లాడి ఒక భ్రమ కల్పించాలనే. దీని వెనకాల నాకు అనిపించేది ఏంటంటే, జనరల్గా అలా ఇంటర్నేషనల్ కంపెనీ వాడు వచ్చి అలాంటి స్టేట్మెంట్ అలాంటిది ఇవ్వడం, ఈ మాకి వాడు ఇచ్చినటువంటిది ఇండియాతో వైరం పెట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్ మీద ఏమి రాసినా సరే మనం ఇండియాతో వైరం పెట్టుకున్నట్టు కాదురా అని కానీ మాకి వాడు ఫీల్ అయ్యాడా? ఢిల్లీలో అక్కడ వాళ్ళకు ఉంటాయి లైజాన్ ఆఫీసర్లు, బాబు ఏమి లేదు నరేంద్ర మోడీకి చంద్రబాబుకి చెడిపోయింది, నువ్వు నా చంద్రబాబుని ఎంత తిడితే అంత మంచిది, నీకు నీ ఇష్టం రాసుకో, నువ్వు ఏమన్నా పర్వాలేదు, నీ మీద ఏం యాక్షన్ ఉండదు, బ్లాక్లిస్ట్ చేయొద్దండి ఈ పాటికి. ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఇంత హాస్యాస్పదంగా మారుతాడా? ఒక ఆర్కిటెక్ట్ వచ్చి సినిమా వాడు సినిమా డైరెక్టర్ని వెళ్ళి అడగమన్నాడు ఎలా కట్టాలో రాజధాని. అది కూడా ఒక కారణమా చంద్రబాబు నాయుడు గారి శివరింకి? ఎందుకు షవర్ అవుతున్నాడు నాకు అర్థం కాల. జగనెళ్ళి ప్రధానమంత్రిని కలిస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, అందరూ కలుస్తారు, వాళ్ళు బాధలు చెప్పుకుంటారు.